తమిళ హీరోలు సినిమాల కంటే రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా? రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పాలిటిక్స్తో పడలేనురా బాబు అంటూ పక్కకు జరిగిన చోటే ఈ జనరేషన్ హీరోలు రఫ్ ఆడించాలని ఫిక్స్ అయిపోతున్నారా? విజయ్ పొలిటికల్ ఎంట్రీని మరిచిపోక ముందే మరో హీరో కూడా ఆయన దారిలోనే వెళ్తున్నారని అనుకుంటున్నారా? విశాల్ రాజకీయ ఎంట్రీ ఖాయమేనా? అదేంటో ఇప్పుడు చూద్దాం. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. తమిళ ఇండస్ట్రీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దానికి కారణం సినిమా వాళ్లే ఎక్కువగా పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తూ ఉండడమే. తాజాగా రాజకీయాలపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై విశాల్ స్పందించడంతో ప్రస్తుతం అందరూ ముక్కును వేలేసుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి అధికార పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. కొత్తగా విజయ్ తమిళగ వెట్రీ కళగం పేరుతో పార్టీని స్థాపించి పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తామని తెలిపారు. తమిళనాట విజయ్ పార్టీ గురించే జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో విశాల్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు వినిపించాయి. విశాల్ పొలిటికల్ ఎంట్రీపై బాగా చర్చ నడిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని, త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హీరో విశాల్ అందరికీ క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా విశాల్ ఓ లెటర్ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి రావడం లేదని, కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాటం చేస్తానంటూ వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తున్నాడని విశాల్ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. కానీ తాజాగా విశాల్ ఇచ్చిన క్లారిటీపై ఫ్యాన్స్ నిరాశ చెందారు. నిజానికి విశాల్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేశారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత పలు సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఇంతలో విజయ్ సొంత పార్టీని ప్రకటించడంతో అతనికి పోటీగా విశాల్ పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని విశాల్ ప్రకటన చేయడంతో ఫుల్ స్టాప్ పడింది.